కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఆ పార్టీ ఫుల్ జోష్లో అయితే ఉంది. ఒక్కసారిగా పరిస్థితులు హస్తం పార్టీకి సానుకూలంగా మారిపోయాయి. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం మొదలైంది. కష్టపడితే ఇక్కడ కూడా అధికారంలోకి రావడం ఈజీ అనే భావన వారిలో కొత్తగా వచ్చిందని చెప్పాలి. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లే గ్రూప్ రాజకీయాలతో కీచులాడుకుంటున్నారు అనేది మాత్రం ఇది మాత్రం వేడట్లేదు. కానీ క్యాడర్ అలాగే ఉంది. కర్ణాటక ఎన్నికల్లో డీకే శివకుమార్ సిద్ధరామయ్యలు కలిసి పనిచేయడంతో విజయం అయితే చేతికి చిక్కింది. తెలంగాణలో కూడా అదే ఫార్ములాతో ఎన్నికలకు సిద్ధమైతే బీఆర్ఎస్ను ఎదుర్కోవటం కష్టం కాదనే భావన కాంగ్రెస్లో కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ కర్ణాటక ఎఫెక్ట్ తెలంగాణలో ఉంటుందని భావిస్తోంది బీజేపీ. అందుకే ప్లాన్ మార్చినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్కు ధీటైన ప్రత్యామ్నాయం తామే అని ఇప్పటివరకు చెప్పుకున్న బీజేపీ కర్ణాటకలో ఓటమి తర్వాత ఆ పార్టీ క్యాడర్లో జోష్ అయితే తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిర్దేశించుకున్న వ్యూహాలను వేగంగా అమలు చేయాలని భావిస్తోంది. ఆపరేషన్ కమలంతో ఇతర పార్టీలోని పెద్ద నేతల్ని తీసుకోవాలని ప్లాన్ సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. బీఆర్ఎస్ చూద్దాం. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ అలర్ట్ అయినట్టయితే ఖచ్చితంగా తెలుస్తోంది. ఇవాళ బీఆర్ఎస్ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వరుస కార్యక్రమాలు నిర్వహణతో పార్టీ నేతలు ప్రజల్లో ఉండేలా అధినేత సూచనలు చేస్తారని తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ 2 సార్లు సమావేశాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. టోటల్ ఈ పరిణామాలపై ఇక్కడ ఒడ్డెక్కేది ఎలా, పట్టు నిలుపుకునేది ఎలా అనేది ప్రధాన చర్చ. దీనిపై మనతో మాట్లాడుతున్నారు రామచంద్రరావు గారు ఎక్స్ఎమ్మెల్సీ బీజేపీ, అలాగే బొల్ల మల్లయాదవ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కొనగల్ల మహేష్ ఏఐసీసీ మెంబర్ మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మాట్లాడదాం. సో చెప్పండి మల్లయాదవ్ గారు, సో ఇవాళ కేసీఆర్ మీ నేతలు అందరితో కూడా మాట్లాడబోతున్నారు. కేవలం 4-5 నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఇంపాక్ట్ ఇక్కడ ఏ మేరకు ఉంటుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, సో ఏంటి దిశానిర్దేశం చేయనున్నారని అయితే తెలుస్తోంది. సో మొత్తానికి వ్యూహాలు ఏంటి, మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి, ఏమై ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? కర్ణాటక ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కి ఆశలు సన్నగిలిన కాంగ్రెస్ కి కొత్త ఆశలు చిగురించే విధంగా క్యాడర్ కు ఒక ఉత్సాహం నింపడానికి అయితే ఉపయోగపడ్డాయి. అందులో ఎక్కడ అనుమానం లేదు. రెండోది, బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, తర్వాత వాళ్ళు కేవలం కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయం చేయడం సమంజసం కాదు అనేది దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న ఈ పనిని ఖండించడానికి కర్ణాటక ప్రజలు సరైన తీర్పు చెప్పారు అనటంలో ఎక్కడ సందేహం లేదు. మూడోది, మేము సమావేశాలు అనేది తప్పకుండా ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుకోవడానికి సమావేశాలు జరపడం అనేది ఆనవాయితీ. ఆ క్రమంలోనే ఈరోజు శాసనసభ్యులతోని, పార్లమెంట్ మెంబర్లతోని, శాసన మండలి సభ్యులతోని సమావేశం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ అమలు కాని విధంగా, ఎక్కడ ప్రవేశపెట్టని విధంగా ఈ తెలంగాణలో జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల పట్ల ఈరోజు ప్రజలు ఆకర్షితులై ఉన్నారు. డెఫినెట్ గా మేము చేస్తున్న పనులు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి ఏంది అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అదే క్రమంలో కొత్తగా ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది విషయాల మీద ముఖ్యమంత్రి గారికి ఒక సమగ్రమైన అవగాహన ఉంది. తప్పకుండా ఎక్కడేదో అక్కడ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రభావం ఇక్కడ మామూలుగా తెలంగాణలో పడుతుంది అని చెప్పేసి అనుకోవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒక జిల్లాలో ఉన్న ప్రభావం పక్క జిల్లాలో ఉండదు, ఒక నియోజకవర్గంలో ఉన్న ఒక రాజకీయ ప్రభావం ఇంకో నియోజకవర్గంలో ఉండదు. ఎక్కడికక్కడ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి, స్థానిక నాయకత్వాన్ని బట్టి, స్థానిక పార్టీలను బట్టి ఆధారపడి ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి కర్ణాటకలో ఉన్న ప్రభావం వెంటనే అక్కడ గాలి వీసింది కాబట్టి ఇక్కడ కూడా అదే గాలి వీసింది అని చెప్పేసి అనుకోవడానికి ప్రకృతి పరంగా తుఫాన్ మాదిరిగా వచ్చే అవకాశాలు అయితే ఉండవు. కానీ ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఆగిపోకుండా ఉండాలి అని అంటే మళ్ళా ఈ పార్టీయే, ఈ నాయకత్వమే, కేసీఆర్ గారే కొనసాగాలనే భావన అన్ని వర్గాలలో ఉంది. ఎందుకంటే దాదాపుగా ఈ 8-9 సంవత్సరాల కాలంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గతంలో కంటే అనేక రకాలుగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో మరి ఈ అభివృద్ధిని కొనసాగించాలి అనంటే, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే ఒక వ్యూహాత్మకంగా ముందు చూపుతోని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచనతో కేసీఆర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు సమర్థించాల్సిన అవసరం ఉంది అనే ఒక అభిప్రాయం ప్రజలలో అన్ని వర్గాలలో ఉంది. కాబట్టి రేపు రానున్న భవిష్యత్తులో తెలంగాణలో మళ్ళీ తప్పకుండా 3వసారి హ్యాట్రిక్ సాధిస్తాం, బీఆర్ఎస్ పార్టీ గెలుపుతుంది. రైట్, రామచంద్ర గారు
సో ఇక్కడ ఎలా ఒడ్డెక్కాలి? కర్ణాటకలో జరిగిన ఫలితాలతో ఒకింత నిరుత్సాహం అయితే బీజేపీ శ్రేణిలో కనిపిస్తుందని చెప్తున్నారు. డైరెక్ట్గా ఇక్కడ ఈటల రాజేందర్ని ఢిల్లీ పిలిపించుకోవడం, వ్యూహాలలో మార్పులు చేయడం అనేది బీజేపీ చేస్తోందని చెప్పడం, ఎందుకంటే చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్న ఈటల రాజేందర్ని పిలిపించారు, చేరికలు పెద్ద ఎత్తున ఏవీ లేకపోవడంతో ఒక విశ్వేశ్వరరావు అనుకుంటా ఆయన ఒక్కరే కాంగ్రెస్లో చేరారు, ఆ తర్వాత పెద్దగా ఏవీ లేదు. సో అలాంటిది వ్యూహాలు మారుస్తున్నారనే తెలుస్తోంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో కూడా మీరు ముందుకు రాబోతున్నారా? ఎలాంటి వ్యూహాలు రాబోయే రోజుల్లో ఉంటుంది? ఎందుకంటే కేవలం 4-5 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఏంటి మీ పార్టీ స్టాండ్? వాస్తవానికి ఒక ఎన్నికల ఒక ఫలితాలతో అది గెలుపైనా ఓటమైనా కొన్ని రాజకీయ పార్టీలు దాంతో నేర్చుకోవాల్సిన అవసరం కొన్ని ఉన్నాయి. ఒకటి. రెండోది, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి డెఫినెట్గా దాని ఒక విజయంతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహం ఉంటుంది. అది సహజం. మేము కూడా ఉత్తరప్రదేశ్ గెలిస్తే, అక్కడ గెలిస్తే మా ఆఫీస్లో మేము సదాలు చేసుకున్నాం, పండుగ చేసుకున్నాము, తుపాయి తప్పకాయ కాల్చినాం, స్వీట్లు పంచుకున్నాం. అదొక రాజకీయం, మన పార్టీ గెలిచింది అనే సంతోషంతో పెట్టుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఆలోచించాలి ఏంటంటే, భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు అనేది మనకు కనబడుతున్నది. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వచ్చింది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి అక్కడ బీజేపీకి నెక్స్ట్ రైవల్ కాంగ్రెసే ఉంది కాబట్టి అక్కడ యాంటీ ఇన్కమ్మెన్సీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంది. అది తర్వాత ఉన్న 56 సీట్లలో 2000 నుంచి 2000 ఓట్ల మధ్యన ఓడిపోయినటువంటి పరిస్థితి అక్కడ. సరే, ఆ విశ్లేషణ నేను బోను. ఇప్పుడు రెండవ ఏంటంటే, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితి టీఆర్ఎస్ అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతున్నటువంటి తీరు కానీ, ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణ కానీ, మోదీ గారి యొక్క పనిచేస్తున్నటువంటి తీరు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సిద్ధాంతం కానీ, వీటన్నిటి మీద ఈ తెలంగాణలో ప్రజలకు నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ ఒకేపు సరి వాళ్ళ సంస్థగత వాళ్ళ అంతర్గతమైనటువంటి వ్యవహారాన్ని నేను దాని మీద నేను కామెంట్ చేయను. కానీ కాంగ్రెస్ కాదు బీజేపీ ప్రత్యామ్నాయం చెప్పేసి కూడా మనకు 2-3 ఎన్నికల్లో మనకు స్పష్టంగా కూడా మనకు కలవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ గెలిచింది. అంతకుముందు దుబ్బాకలో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ డిపాయిడ్ పోయింది. అదే హుజూరాబాద్ లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఒక నాగార్జునసాగర్లోనే ఒక బీజేపీకి అక్కడ పట్టు లేదు కాబట్టి కొంత మేము వెనకబడినటువంటి వాస్తవం. కానీ ప్రజల్లో మేము ఎన్నికలు చూసినా, జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసినా, ఇటు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం. కాబట్టి ప్రజలు, తెలంగాణ ప్రజలు అది అది మీరు 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 చెబుతున్నారు. కానీ మొన్న బీఆర్ఎస్ కేటీఆర్ చెబుతూ కాంగ్రెస్సే మాకు ప్రత్యర్థి అని ఆయన ప్రకటించడం కూడా చూసాం. అయితే గత ఎన్నికలు చూసుకుంటే దాదాపు 110 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాని పరిస్థితి అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాంటిది ఏ ఉద్దేశంతో బీజేపీ ఇక్కడ వస్తుంది, ప్రధాన ప్రత్యర్థిగా వస్తుంది అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం అనేది కూడా మాట్లాడేవాళ్ళు లేకపోలేరు. కాదంటారా మీరు? ఇప్పుడు వారు చెప్పినటువంటి విశ్లేషణ మనం ఉన్నది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎస్ మాకు డిపాజిట్లు పోయినాయి, మేము కొన్ని సీట్లో డిపాజిట్ వచ్చినాయి, ఒకటే సీట్ గెలిచినాము, అది ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము ఆదరిస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, త్రిపురలో మాకు ఒక్క వార్డు మెంబర్ కూడా లేకుండే, కానీ మేము 2 సార్లు ప్రభుత్వంలో వచ్చినాం. మేము హర్యానాలో మాకు ఏమైనా 2 ఎమ్మెల్యేలు ఉండే, మేము 2 సార్లు అక్కడ ప్రభుత్వాలు వచ్చినాం. ఈ విధంగా చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈరోజు ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెరుగుతూ ఉన్నది. కాబట్టి అప్పుడు డిపాజిట్ రాలేదు కదా అంటే ఇప్పుడు అట్ట పరిస్థితి రాదు కదా. మేము దుబ్బాకలో 3rd ప్లేస్ మాది ఉండే, ఈసారి మేము గెలిచినాం. అట్లా మీరు ఆలోచన, హుజూరాబాద్ లో మాకు 2000 ఓట్లు వచ్చినాయి, అప్పుడు ఈసారి మేము గెలిచిన ఈటల రాజేందర్ గారితోని. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే కనబడుతున్నాయి రాజకీయమైన విశ్లేషణ, ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రత్యేకంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ 110 సీట్లు డిపాజిట్ పోయింది కదా, దాని పోయింది కదా వారు చెప్పినా కూడా, ఈరోజు వారు భారతీయ జనతా పార్టీతో భయపడే ఈరోజు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం చెప్పి చెప్తుందనే, కేవలం భారతీయ జనతా పార్టీతో భయపడి లేదు ఆ మాట చెప్పాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు బీజేపీ కార్యక్రమం. మాకు ఒక ఎన్నికల్లో గెలుపు ఓటమి మాకు సహజం సార్. మేము ఎప్పుడు ఎన్నో ఎలక్షన్ గెలిచినాము, ఓడినాము. అది ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ. ఒక ఓడిపోయినంత మాత్రాన్ని నిరుత్సాహము,
ఓడిపోయినంత మాత్రాన ఓయో అయిపోయింది మా పని అని ఎప్పుడు అనుకోలేదు కదా. మాకు రెండు సీట్లతో పార్లమెంట్ ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి అది ఒక ప్రక్రియ ఒక సైకిల్ అనుకుంటే గనక ఇప్పుడు మొత్తం యావత్ భారతదేశంలో బీజేపీ గాలిని ఈ రోజు వరకు వీచింది. రేపు జరగబోయే ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ రాబోతోంది అని వాళ్ళు ప్రచారం చేసుకున్న దాంట్లో ఏ మేరకు బలం ఉందో అనేది మాత్రం రాబోయే ఎన్నికలు నిర్ణయిస్తాయి. మహేష్ గారు చెప్పండి. సో మొత్తానికి ఎన్నికలైతే గెలిచారు, కలిసికట్టుగా పోరాడారు, ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాం. సో ఇదే తంతు ప్లస్ అండ్ మైనస్ రెండు కూడా మిగతా రాష్ట్రాలు యాక్చువల్గా మొత్తం యావత్ భారతదేశం చూస్తూ ఉంది కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది. మీ తీరులో మార్పు రాలేదు అనేది చాలామంది చెప్తున్నారు. కలిసికట్టుగా పోరాడడం వరకు అయితే జరిగింది, తర్వాత మళ్ళీ పదవుల వరకు వచ్చేటప్పటికీ అదే తంతు. కర్ణాటకలో ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య పరిస్థితి ఈ విధంగా ఉంటే రేపు తెలంగాణలో ఎంతమంది నాయకులు ఎంతమంది తలలు ఉన్నారో మనకు అందరికీ తెలిసిందే. ఏంటి పరిస్థితి, ఇది మీకు నెగిటివ్ కాదా అనే క్వశ్చన్కి ఏం ఆన్సర్ చెప్తారు? గుడ్ మార్నింగ్ హరి గారు, అక్కడ పెద్దలు రామ్ సింగ్ గారికి, సోదరుడు మల్లన్నకు, ఇద్దరికి నమస్కారం. హరి గారు, ఒక ఇంత అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో 136 సీట్లు 113 మార్క్ అయ్యి ఉంటే డెడ్ లైన్ అయితే మనం 136 సీట్లతో అత్యద్భుతమైనటువంటి విజయం, అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో ఉరుకులేస్తుంటే దేశవ్యాప్తంగా కూడా ఆ ప్రకంపనలు ఉంటున్నాయి. దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని ఏదో ఈ బీజేపీ అనుకూల మీడియా దేశంలో చాలా వరకు అదే ఉంది. అది మమ్మల్ని ఏదో మా దగ్గర ఏదో ఇంటర్నల్ గా ఉంది, రిప్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది. బట్ ఒకటి, అక్కడ మాకు ఇద్దరు ముఖ్యమైన నాయకులే, మాజీ సీఎం గారు సిద్ధరామయ్య గారు, పిసిసి అధ్యక్షుడుగా డికే శివకుమార్ గారు, ఇద్దరు వాళ్ళ సర్వశక్తులు వద్ది కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలో తీసుకురావడం జరిగింది, పార్టీని బలోపేతం చేయడం జరిగింది. అయితే నిర్ణయం తీసుకునే క్రమంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు, హైకమాండ్ కూడా చాలా అంశాలు పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఏ ఒక్కరు నిర్ణయం తీసుకున్నా రెండో వాళ్ళు హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. ఇది మా పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతం. సహజంగానే ఎమ్మెల్యేల అభిప్రాయం, ఈ సిద్ధాంతం వల్లే చాలా రాష్ట్రాలను వదిలేసుకోవాల్సి వచ్చింది, రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితి, ఎన్ని రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ ఉన్నప్పటికీ మీ తీరులో మార్పు రావట్లేదు అనేది ప్రధానమైన విమర్శ కాదంటారా? ఏ తీరులో మార్పు రావాలి? అవినీతి సర్కార్ ను కూకటి వేళ్లతో పెకిలించి పారేయడానికి బీజేపీని కర్ణాటక నుంచి పేరుతో సౌత్ ఇండియా నుంచి దక్షిణ భారతదేశం నుంచే బయటకు పంపించేదానికి ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరినీ కలుపుకొని పనిచేసి అధికారం తీసుకొచ్చిన సిద్ధాంతాన్ని ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే అది బీజేపీ వాళ్ళకు, బీజేపీని సమర్థించే వాళ్ళకు కలిగి ఉండొచ్చు కాక. అయితే నేనేమంటున్నా, హైకమాండ్ నిర్ణయం మేరకు అభ్యర్థి సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయం అవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా సర్దుకుంటారు. తర్వాత మేము ఏదైతే కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీలు ఉన్నాయో, ముఖ్యంగా మహిళలది కానీ, సిలిండర్లు కానీ, మిగతా అంశాలు, నిరుద్యోగ భృతి కానీ, అనేక అంశాల్లో మేము దాన్ని కట్టుబడి ఉంటాం. వాటిని అమలు చేసేటట్టుగా వాటిని అమలు చెప్పండి చెప్పండి ఏమంటారు చెప్పండి. యా, సో వాటిని అమలు చేసేదానికి కట్టుబడి పనిచేస్తారు ఎవరు ముఖ్యమంత్రి అయినా. అదే అసలు దట్ డజంట్ మ్యాటర్. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అమలు, మీరు దట్ డజంట్ మ్యాటర్ అంటున్నారు, డజంట్ మ్యాటర్ అంటున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం ఒకసారి మహేష్ గారు, తెలంగాణ, పంజాబ్, ఒకటి మన రాజస్థాన్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఇలాగే ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. అయినా మీ తీరు మార్చుకోవడం అనేది ఓకే, మీ ఇంటర్నల్ మ్యాటర్ ముఖ్యమంత్రికి సంబంధించింది అనుకుంటే కనుక పార్టీకి ఏ మేరకు నష్టం అది చేకూరుస్తుంది అనేది ఆలోచించారా ఇప్పటికైనా? పార్టీకి ఏ మేరకు నష్టం కాదు. కొంతమంది వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా పక్క పార్టీల వైపు తొంగి చూస్తే, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఆయన కేంద్ర మంత్రి, సడన్ గా కేంద్ర మంత్రి అయిపోవాలి అనుకున్నారు. సింధియా ఫ్యామిలీకి కాంగ్రెస్ ఏం తక్కువ చేయలేదు. అవి బీజేపీ సింధియాను లాక్కుపోయడానికి కంకణం కట్టుకొని లాక్కుపోయింది. దానికి ఒక మంత్రి పదవి స్వార్థం కోసం పార్టీని కాదనుకునే పోయిన వ్యక్తి గురించి మేము అంతగా ఆలోచించాల్సిన అవసరం, గత్యంతరం మాకు లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాళ్ళు అవకాశం ఇచ్చి అధికారం ఇచ్చినందుకు వాళ్ళకి మేము జవాబారిగా ఉంటాం. కానీ ఈ అయారాం గాయారాంలకు పార్టీలు మారి ఏ ఎండకు ఆగొడుగు పట్టే వాళ్ళకి సమాధానం ఇచ్చుకునే పరిస్థితి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇది స్పష్టం. రెండోది, ఈ దేశంలో ఒక చైతన్యం మొదలైంది స్వతంత్ర పోరాటం తర్వాత. అంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసిన తర్వాత ఎన్నికలు జరుగుతా ఉంటే వరుసగా కాంగ్రెస్ విజయాలు సాధిస్తుంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్ లో సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్న బీజేపీని ఇంటికి పంపించేసినాం, కర్ణాటక ప్రజల ఆశీర్వాదంతో కర్ణాటక నుంచి కూడా బీజేపీని ఇంటికి పంపించినాం. రేపు తెలంగాణ
ఓకే తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణలో ఒక నిమిషం తెలంగాణలో మాట్లాడితే యా సో మిగతా రాష్ట్రాల్లో పరిస్థితిని మీరు పాజిటివ్గా చెప్తున్నారు బట్ ఇన్నో పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా రాష్ట్రంలో అధికారాలను కూడా వదిలేసుకోవాల్సి వచ్చిందనేది అందరూ చూసిందే ప్రస్తుతం తెలంగాణలో రాబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములానే ఇక్కడ కూడా అమలు చేయబోతోందా ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే కనుక ఆల్రెడీ సంక్షేమ పథకాలతోటే ఇక్కడ బీఆర్ఎస్ అనేది మనుగడ అలాగే వాళ్ళకున్న పాపులారిటీ కూడా దానివల్లే అని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో సో కాంగ్రెస్ కొత్తగా ఇక్కడ ఏమి కార్యక్రమాలు చేయబోతోంది ఏం పథకాలు తేబోతోంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల మూడు మనకు అర్థమవుతుంది కదా అవినీతి ప్రభుత్వాలను ఇంటికి పంపించే మూడ్ లో ప్రజలు ఉన్నారు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గత సంవత్సరంగా జరుగుతున్న ఎన్నికలు హిమాచల్ కానీ కర్ణాటక కానీ చూస్తే రేపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు పట్టం కడతారన్న బలమైన విశ్వాసం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ఉంది ఎందుకంటున్నా ఈ మాట అంటే మేము ఇప్పటికే కొన్ని ప్రకటనలు చేసినాం రైతు రుణమాఫీ ఏమనివ్వండి రైతు కౌలు రైతుకు హక్కులు కల్పించేది ఏమనివ్వండి ఇంకా అనేక అంశాల్లో వ్యవసాయ డిక్లరేషన్ చేసినాం రాహుల్ గాంధీ గారు వచ్చిన మీటింగ్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద మొన్న ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు నిరుద్యోగులకు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ప్రధానమైన సమస్య ఏ తెలంగాణ ఏర్పాటుకు వాళ్ళ రక్త మాంసాలు ధరవసి పోరాడిన నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు అనాథలు అయిపోయినారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో కాబట్టి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం కింద యువత డిక్లరేషన్ నిరుద్యోగ డిక్లరేషన్ కూడా ఇచ్చినాం వాళ్ళకు వృత్తి ఇస్తామన్నాం వాళ్ళ సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇది ఉద్యోగాలు రాని వాళ్ళకు వృత్తి ఇస్తామన్నాం యువ చదువుకునే యువతలకు ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇస్తామన్నాం అనేక అంశాలు అనేక విధాలుగా అండ్ జాబ్ ఇస్తామన్నాం ఒక్క మాట సార్ ఒక్క మాట సో బీజే కర్ణాటకలో 40% బీజేపీ అవినీతి సర్కార్ ఎట్లయితే బయటకు పంపినామో తెలంగాణలో కూడా కాంట్రాక్ట్ లో 6% దళిత బంధులో 30% అవినీతి సర్కార్ అయిన కేసీఆర్ సర్కార్ ని కుటుంబ పాలన్ని ఆ వారి నిరంకుశ పోకల్ని తునా తునకలు చేసి ఇక్కడ నుంచి రాజకీయంగా పంపించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ప్రజలు ఇందాక పెద్దలు రామచంద్రరావు గారు అంటూ ఒక రాష్ట్ర ప్రభావం ఇంకో రాష్ట్రం మీద పడదని ఒక మాట చెప్పిండ్రు కానీ మీరు జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక స్టేట్మెంట్ అమిత్ షా గారిది చూస్తే కర్ణాటకలో కొడుతున్నాం నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నారు ఒకవేళ ఆ మాటే అయితే అమిత్ షా గారు అట్టెంట మాట్లాడాలి ఖచ్చితంగా కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది మనం చాలా సుదీర్ఘ సరిహద్దును వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం చాలా పెద్దది పొడవైన సరిహద్దు కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది ఒకటి రెండోది ఇక్కడ తెలంగాణలో ఎక్కడన్నా ఎలక్షన్ అయితే ప్రతిపక్షంగా నిలబడ్డది అంటే నేను ఇంకో మాట రామచంద్రరావు గారు పెద్దలు కన్వీనియంట్ గా ఏం చెప్పారంటే ఎక్కడ ఎలక్షన్ జరిగినా అందరూ ఈటల రాజేందర్లు దొరకరు అందరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు దొరకరు లక్షల వందల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేసే స్థాయి బీజేపీకి ఈ రాష్ట్రంలో లేదు అట్లాంటి అభ్యర్థులు కూడా లేరు 25 మంది పట్టుమని పిడికెడు అభ్యర్థులు లేనటువంటి పార్టీ వాళ్ళ శక్తి అది వాళ్ళు మేము ప్రతిపక్షం అని చెప్పుకుంటే సరే చూసే వాళ్ళని అవుతారు దానికి నేను అంటే ప్రత్యర్థి ప్రధాన ఆపోజిషన్ గా ఉంటాం మేము ప్రత్యన్యాయం అని చెప్పుకుంటే వాళ్ళు చూసే వాళ్ళని అవుతారు కానీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో అమలు చేసినాం జరిగిన ఉప ఎన్నికల్లో మీది మూడో స్థానం మహేష్ గారు జరిగిన ఉప ఎన్నికల్లో మీది మూడో స్థానంలో ఉండిపోయారు మీరు ఏ ఎన్నికల మూడో స్థానము హుజూర్ నగర్ లో ఏంది పరిస్థితి డిపాజిట్ రాలేదు బీజేపీకి నాగార్జునసాగర్ లో డిపాజిట్ రాలేదు అవి కూడా చెప్పాలి కదా జరిగి 3 ఎన్నికలు 4 ఎన్నికలు జరిగితే 2 ఎన్నికల్లో వాళ్ళకి డిపాజిట్ రాలేదు ఇంకో 2 ఎన్నికలు బీజేపీకి 100 ఓట్లు పడ్డ కాన్స్టిట్యున్సీలు కావాలి ఈటల రాజేందర్ గారి పేరు మీదనే గెలిచింది అది బీజేపీ ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పిండు ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే నాకు ఇంత కష్టం అవ్వబోతుండే ఇంకొన్ని ఎక్కువ ఓట్లు వస్తున్నాయని అంటే ఏమన్నట్టు ఆ గెలుపు ఈటల రాజేందర్ గారిది బీజేపీది కాదు తర్వాత రాజగోపాల్ రెడ్డి గారి సంగతి మీరు చూడనే చూసిండ్రు సో రాజగోపాల్ రెడ్డి గారు అనేది వ్యక్తిగతంగా వారి చరిష్మా మీద పెట్టిన డబ్బు ఖర్చు మీద వచ్చిన ఓట్లు అవి ఈ హుజూరాబాద్ ఈటల రాజేందర్ గారు కూడా అదే పరిస్థితి సో అందరు ఈ వీళ్ళే గారు కదా మిగతా ఇక వీళ్ళని పక్క పెడితే ఎవరున్నారు చెప్పమనండి పెద్దలు రామచంద్రరావు గారిని 25 మంది 30 మంది అభ్యర్థులు లేరు ఆ పార్టీకి ఈ రోజుకు చూసినా కూడా ఈటల రాజేందర్ గారిని చైర్మన్ గా చేరికల కమిటీ వేసిండ్రు హరి గారు ఎంతమంది జాయిన్ అయినరు చెప్పండి సంక్షేమ కార్యక్రమాల గురించి ముందుగా ప్రస్తావిద్దాం ఒక నిమిషం మలయాదవర్ సో ఇక్కడ సంక్షేమ పథకాలే మీకు ఊపిరి అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెస్తున్న కర్ణాటకలో ఏదైతే ఉపయోగించిందో అలాంటి సంక్షేమ పథకాలతో ముందుకు వస్తే కనుక ఆల్రెడీ ఇటు రైతు డిక్లరేషన్ ఇక్కడ యూత్ డిక్లరేషన్ అంటూ ప్రియాంక గాంధీ వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ మీ మీద ఏ మేరకు ఉంటుంది నీళ్లు నిధులు నియామకాలు అని ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో నియామకాలు అనే విషయంలో ఒక సెట్ బ్యాక్ కనిపిస్తోంది అది వాళ్ళకి ఒక అస్త్రంగా మారబోతోంది అంటే మీరు ఏం చెప్తారు
ఇప్పుడు ఈ యూత్ డిక్లరేషన్లు కానీ రైతు డిక్లరేషన్లు కానీ ఈరోజు కొత్త ఏం కాదండి. పోయినసారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు, కానీ నమ్మలేదు ప్రజలు. ఎందుకంటే సాధ్యంగానే హామీలు ఇస్తా ఉన్నారు, అధికారం కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నారు. వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చినా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినా ఇవి అమలు చేయలేరు అనే ఒక అపనమ్మకంతో మొన్న కాంగ్రెస్ ని చాలా వరకు పార్టీని దూరం చేసేది, అధికారానికి దూరం ఉంచేది. అదే రకంగా రేపటి భవిష్యత్తులో కూడా గతంలో ఆల్రెడీ అవకాశం ఇస్తే అధికారం ఇస్తే ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అవినీతి కుంభకోణాలు ఏంది అనేది ప్రజలకు తెలుసు, అసమర్థ పాలన ఏంది అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితి లేదు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో మళ్ళీ అధికారాన్ని కోల్పోయారు. కర్ణాటకలో సరే ఒక అవకాశం ఇచ్చిర్రు ప్రజలు, మామూలుగా దానికి క్యాడర్లో కొంత ఉత్సాహం వస్తుంది పర్వాలేదు, కానీ దేశవ్యాప్తంగా మేము అట్లే వస్తాము అని చెప్పేసి అని అంటే ఆ రకమైన పరిస్థితి ప్రతి రాష్ట్రంలో లేదు అనేది ఇప్పటికి ముమ్మాటికి స్పష్టం. ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని కాంబినేషన్ చూస్తే కనిపించట్లేదా? ఎన్ని రోజులు మళ్ళీ కాంబినేషన్ చూస్తే కనిపించట్లేదా? కొంచెం ఐడెంటికల్ గా లేదా కర్ణాటక పరిస్థితి, ఇక్కడ పరిస్థితి? సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, అలాగే నాయకుల సామాజిక వర్గం ఈక్వేషన్స్ అవ్వచ్చు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో నాయకులు ఇక్కడ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు అని మీకు అనిపించట్లేదా? ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళు ఏదైతే హామీలు ఇస్తున్నారో, ఎలాంటి పథకాలతో ముందుకొస్తున్నారో అవి ఆకర్షణీయంగా లేవు అంటారా మీరు? ప్లస్ ప్లస్ రెండు సార్లు అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా కొంచెం పనిచేస్తుంది కదా, ఇది ఎవరు కాదనలేదు కదా. ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరండి. వాళ్ళు మాటలు చెప్పినా ఆ మాటలు నమ్మి రేపు అధికారం ఇస్తే ఇది అమలవుతాయనే విశ్వాసం ప్రజలకు లేదు. ఎవరికి రేపు ఒకవేళ ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినా ఆ అవకాశం వచ్చిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్ని రోజులు ఆ సీట్లో కొనసాగుతాడో తెలియని అయోమయ పరిస్థితి. వెంటనే వెనక నుంచి మామూలుగా కుమ్ములాటలు, కుర్చీల కొట్లాటలు, అధికార దాహంతో అనేక రకమైన మార్పిడి జరుగుతుంది. ఇది అన్స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ గా ఉండదు. రేపు మామూలుగా మన భవిష్యత్తుని మనమే దెబ్బతీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అధికారికంగా ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ జరగాలంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఒక వ్యూహములుగా అంటే సైంటిఫిక్ గా ఆలోచించగలిగిన నాయకత్వం కేసీఆర్ లాంటి నాయకుడు వల్లనే సాధ్యమనే విశ్వాసం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో అన్ని వర్గాలలో ఉంది. రైట్, యు నేల్డ్ ది పాయింట్. స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్, కేటీఆర్ నిన్న మాట్లాడిన మాటలో కూడా అదే వినపడింది. సో కాంగ్రెస్లో ముఖ్యంగా ఈ స్టెబిలిటీ అనేది ఉండదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఎంతకాలం ఉంటారో వాళ్ళకే తెలియని పరిస్థితిని ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా ఒక క్రాస్ రోడ్ లాంటి అభివృద్ధిలో, క్రాస్ రోడ్ లాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తెలంగాణ పరిస్థితుల్లో వేరే ఏ ప్రభుత్వం వచ్చినా అతలాకుతలం అవుతుంది అనేది బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంశం. సో దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు? ఇక సమరానికి అన్ని పార్టీలు కూడా సై అనే సమయం ఆసన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కూడా తమ తమ వ్యూహాలతో ముందుకొస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్లో జోష్ పెరిగితే బీజేపీలో ఒకంత తగ్గింది, అయితే కొత్త వ్యూహాలతో ముందుకొస్తుంది అని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ తన పటిష్టతని నిలుపుకుంటుంది, తమ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయంటూ ఒకంత ధీమా అయితే ఆ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి. రామచంద్ర గారు చెప్పండి, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్, ఇలాంటి వాటిని డిస్టర్బ్ చేయడానికి పార్టీలు వస్తాయి, ముఖ్యంగా జాతీయ పార్టీలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఉండదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఎన్నికలు రీజనలైజ్డ్ బేసిస్లోనే జరుగుతాయి, ఇక్కడ లోకల్ ఇష్యూస్తోనే జరుగుతాయి. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు కూడా ఏదైతే ఒకటి మతతత్వ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఉన్న అవినీతి, ఈ రెండు కూడా ఇక్కడ ఏమీ చేయలేవు అనేది బీఆర్ఎస్ ప్రధాన ఇదిగా కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు? కొత్త వ్యూహాలు ఏ దేనితోటి రాబోతున్నారు? స్టేబుల్ లీడర్షిప్ని, ఏబుల్ గవర్నెన్స్ని ఏ విధంగా మీరు అది కాదు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లగలరంటే ఏం చెప్తారు? ఇప్పుడు స్టేబుల్ లీడర్షిప్ అనేది, ఏబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్ అనేది ముఖ్యంగా ప్రజలు కోరుకునేటటువంటి ఒక ప్రభుత్వాలు. అది ముఖ్యంగా భారతదేశంలో కూడా గతంలో సెంటర్లో కూడా జనతా పార్టీ వచ్చినప్పుడు ఈ హాచ్ పాజ్ గవర్నమెంట్ అని, కిచిడి గవర్నమెంట్ అని ప్రజలు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక పార్టీకి ప్యూర్ మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు కాంగ్రెస్కి ఇచ్చారు, ఇటు బీజేపీకి ఇచ్చారు, మనం చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ ఇప్పుడు కానీ ఎంత స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కరప్షన్ అనేది చాలా హై లెవెల్, హై పిచ్లో ఉన్నప్పుడు ప్రజలకు కరప్షన్తో పాటు నాన్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏబుల్ లీడర్షిప్ ఉంటే వారు ఉంటే ఉండో చేయబుల్ గా, బట్ నాన్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ కదా. బట్ యు హావ్ టు అడ్మిట్ వన్ థింగ్ రామచంద్ర గారు, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై ఏదైతే 40% కమిషన్ల ప్రభుత్వం అని ఏదైతే ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్లగలిగిందో ఆ పరిస్థితి మాత్రం తెలంగాణలో లేదనే చెప్పాలి, కాదంటారా? అఫ్ కోర్స్ ఉందా లేదా అనేది ఎంత మేరకు అనేది ఇక్కడ పాయింట్.
అంటే ఇప్పుడు 40% వాళ్ళు తీసుకోకపోయినా 40% అనేది ఒకరిద్దరు చేసినా వాళ్ళకి మేము టికెట్ ఇవ్వలేదు, 70 మంది కొత్త మంది కొత్త వాళ్ళకి ఇచ్చినాము అక్కడ. సరే అది డిఫరెంట్ టాపిక్, ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ ఆర్గ్యుమెంట్. కాకపోతే మనం టాపిక్ కు కన్ఫైన్ అయి ఉంటే టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా మేము జాతీయ పార్టీ అంటున్నాం కదా. సో జాతీయ పార్టీని బ్లేమ్ చేసే వాళ్ళకి అధికారం లేదు, ఒకటి. రెండోది వారు చేసినటువంటి కరప్షన్, కాళేశ్వరం కానీ మీజన్ భగీరథాలు కానీ ఎన్ని దేంట్లో అయినా సరే అది బయటికి రాకపోవచ్చు, కాంట్రాక్టర్లు చెప్పకపోవచ్చు, కానీ కమిషన్లు అయితే ఉన్నాయనేది స్పష్టంగా కనబడతా ఉన్నాయి మనకు. ఈరోజు అది లేకపోతే రాజీవ్ సర్దాసాయ్ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఏ ఎన్ని పార్టీలు వచ్చినా అందరికీ సపోర్ట్ చేస్తాను, డబ్బులు ఇస్తానని చెప్పేది ఎట్లా అంటే ఒక హెలికాప్టర్ ఒక ఫ్లైట్ కొనేటటువంటి పొలిటికల్ పార్టీ ఈరోజు ఏ రాజకీయ పార్టీకి రాని ఒక డబ్బు వాళ్ళకి ఎట్లా వస్తున్నాయని చెప్తే కరప్షన్ లేకపోతే వాళ్ళు ఈ ప్రజల్లో ప్రజలు తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు కాబట్టి వాళ్ళు అందరూ అన్ని తెలుసు. వాళ్ళు ఏదో చెప్పకపోవచ్చు బయట, కానీ అది స్పష్టంగా కనబడతా ఉంది కరప్షన్. ఈరోజు కరప్షన్ ఛార్జెస్లో అధికారులు ఉన్నారు, కరప్షన్ ఛార్జెస్ రాజకీయ నాయకులు ఉన్నారు, భూ కబ్జాలు ఉన్నాయి, భూ బకాసాలు ఉన్నారు, అది మనకు స్పష్టంగా కనబడతారు. రాజేంద్ర గారు ఒక స్టాండ్ అయితే కనిపిస్తోంది, ఒక వ్యూహం కాంగ్రెస్లో కనిపిస్తోంది. కర్ణాటకలో ఏదైతే అమలు పరిచిందో, సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా హామీలు తీసుకొచ్చిందో, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అదే పద్ధతిలో వాళ్ళు రావాలని డిసైడ్ అయినట్టుగా పరిస్థితులు తెలుస్తున్నాయి. అటు రైతు డిక్లరేషన్ అవ్వచ్చు, ఇక్కడ యూత్ డిక్లరేషన్ అవ్వచ్చు, కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలకి దూరంగా ఉండే బీజేపీ ముందున్న ప్లాన్ ఏంటి? సంక్షేమ కార్యక్రమాలు మేము కూడా పెట్టినామండి, వాళ్ళు కూడా పెట్టారు, లేదని కదా అన్ని మేనిఫెస్టోలో సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అక్కడ యాంటీ ఇంకమెన్సీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే ప్రొపగండా మిస్ ప్రొపగండా చేశారు. అది అక్కడ పెడతాను. ఇప్పుడే మహేష్ గారు ఏమన్నారు, సరిహద్దు ప్రాంతంలో ఉంది కాబట్టి మనకు దాని ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుందని చెప్పారు. సరిహద్దు ప్రాంతంలో ఉంటే అక్కడ గతంలో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది, ఎక్కడ కూడా సరిహద్దు దాటి భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ రాలేదే. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉండేప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా మహారాష్ట్ర దాటి బీజేపీకి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రాలేదు, షేర్ చేసుకున్నటువంటి ఒక బోర్డర్స్ అవతల. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఏ స్టేట్లో ఉన్న పరిస్థితి ఆ స్టేట్లో ఉంటుందని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో కూడా చేరికల్లే చేరిక, మొన్ననే ఆదిలాబాద్ నుంచి మహేశ్వర రెడ్డి గారు చేరారు. ఇప్పుడు చేరికలు ఎప్పుడు జరుగుతాయండి? వారికి అక్కడ టికెట్ రానప్పుడు కానీ, లేకుంటే అక్కడ అసంతృప్తి ఉన్నప్పుడు కానీ, లేకుంటే వారు భారతీయ జనతా పార్టీలో అవకాశం ఉంది అని పెరుగుతుందని చెప్పి తెలుస్తే కానీ వస్తారు వాళ్ళు. అంటే అక్కడ అక్కడ అసంతృప్తి, అలాగే బీజేపీ ఇక్కడ గెలుస్తుందనే భావన బీఆర్ఎస్ నేతల్లో కానీ కాంగ్రెస్ నేతల్లో కానీ లేదంటారా? డెఫినెట్ గా ఉన్నది, రానండి. ఇప్పుడు టైం చూస్తారు, కొంతమంది ముందు వస్తారు, కొంతమంది తర్వాత వస్తారు. మీరు కర్ణాటకలో చూసారు బీజేపీ నుంచి చాలా మంది కాంగ్రెస్ వెళ్లారు, కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలో చాలా మంది చేరారు. ఎప్పుడు చేరారు? డ్యూరింగ్ ది ఎలక్షన్స్ టైం చేరారు. అంటే మేము ఎంకరేజ్ చేయము, అంటే వీఆర్ అగేన్స్ట్ ది అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ది రిఫ్లెక్షన్. కానీ అక్కడ ఏమైందంటే రాజకీయ పార్టీలలో కొంతమంది రాజకీయ నాయకులు ఆ స్థానికంగా పట్టున్న తర్వాత వాళ్ళని నెగ్లెక్ట్ చేసే ఆ పార్టీ డెఫినెట్గా వేరే పార్టీలు పోతారు. అటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంటుంది. కాంగ్రెస్ లాంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణ బీజేపీలో కూడా ఉంది. నేతల మధ్య నాయకుల మధ్య సమన్వయం లోపించింది, దాన్ని కూడా ఆ ట్రబుల్ షూట్ చేయాల్సిన కూడా అవసరం ఉంది. అందుకే బండి సంజయ్ని వాళ్ళు ఢిల్లీ పిలిచారనేది కూడా వినిపిస్తోంది. ఈ యొక్క ఢిల్లీ పిలవటం అనేది ఏది కూడా అంతర్గతమైనటువంటి తగాదాలను పిలవరండి. భారతీయ జనతా పార్టీలో ఏ ఎన్ని అంతర్గత అభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా రాజకీయ పార్టీలో భేదాభిప్రాయాలు ఉంటాయి, దానికి నేను చెప్పను. కానీ అది ఒక సమిష్టి నాయకత్వంలో సమిష్టి నిర్ణయంతో ఎప్పుడు డ్యామేజ్ చేయ పార్టీ డిసిప్లిన్ మాకు ఉంటుంది. ఎప్పుడు కూడా డిసిప్లిన్ లక్ష్మణ్ రేఖ మేము దాటేది లేదు. మా మధ్యలో ఉంటే భేదాభిప్రాయాలు ఉండొచ్చు, నేను చెప్పను అట్లా. కానీ అది ఎప్పుడు ఉంటుంది? విధి విధానాల మీద భేదాభిప్రాయాలు ఉంటాయి. అధికారం కోసం కానీ వ్యక్తిగత భేదాభిప్రాయాలతోనే పార్టీని ఎప్పుడు కూడా మేము రోడ్డు మీద ఎక్కాం. అది మాత్రం మనం మా క్రమశిక్షణ అది. మీ మా పార్టీలో ఉన్నటువంటి ఒక ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, ఎంత అసంతృప్తి ఉన్నా కూడా మేము పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాం, పార్టీ యొక్క క్రమశిక్షణ కట్టుబడి ఉంటాం పార్టీ ఇది. అందుకనే ఈరోజు పార్టీ మీద డిఫరెన్స్ మేము అంటాం. రైట్, మహేష్ గారు, మహేష్ గారు చెప్పండి. సో కర్ణాటక లాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి ఉండవు అనేది ఎన్నికలప్పుడు తెలుస్తాయి, కానీ అదే మోడల్ని ఇక్కడికి తీసుకొస్తుంటే కనుక ఆల్రెడీ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తూ ఉన్నాం, అదే మాకు ఇక్కడ ఊపిరిగా ఉన్న పరిస్థితుల్లో కొత్తగా పార్టీలు వచ్చి చేసేదేమీ లేదు అనే బీఆర్ఎస్ వాదనకి మీరు ఎలా చెక్ పెడతారు?
ఎందుకంటే ప్రస్తుతం ఆ ఇన్స్టెబిలిటీ అనేది కాంగ్రెస్ తో పాటుగానే వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మీరు అవునన్నా కాదన్నా ప్రజలు గమనిస్తున్నది ఏంటంటే స్టెబిలిటీ లేని పార్టీ ఏదైనా ఉంది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాలను వదిలేసుకున్న పరిస్థితులు కాంగ్రెస్లో ఉంటాయి కాబట్టి వాటిని నమ్మే పరిస్థితి ఉండదు అనేది బీఆర్ఎస్ ప్రధాన వాదన. నేనేమంటా స్టెబిలిటీ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ అని ఏదైతే అన్నారో దాంట్లో నిజాయితీ ఎక్కడ ఉంది? ఏబుల్ లీడర్షిప్ హయాంలోనే మీకు ఒక మాట గుర్తు చేస్తున్న హరి గారు, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా, మొత్తం సీమాంధ్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇన్నేళ్లలో ఈ 60 ఏండ్ల సీమాంధ్ర ప్రభుత్వ పాలనలో కూడా ప్రభుత్వ ఆస్తులు కాపాడబడినవి, ప్రభుత్వ భూములు కాపాడబడినవి. కేవలం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకానికి ఒక ప్రత్యేక సలహాదారు మొన్ననే నియమింపబడినటువంటి సోమేష్ కుమార్ గారు, ఎందుకంటే వారి హయాన్ని తీసుకొచ్చి వారి హయాంలోనే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పేద వర్గాలకు నాడు కాంగ్రెస్ పంచిన భూములు ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు అమ్మే కార్యక్రమానికి వారు చీఫ్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. సో ఈ స్టేబుల్ ఏబుల్ లీడర్షిప్ లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏబుల్ లీడర్షిప్ అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి మన బడ్జెట్ 17,000 కోట్ల మిగులు బడ్జెట్, ఈ రోజు 5,00,000 కోట్ల అప్పులు, అప్పుడు కూడా లేవంటే చెప్తలేను. 2014లో 62,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయి. 4,50,00,000 కోట్ల అప్పులు 9 ఏళ్లలో చేసుకుంటున్నారు, దానిలో 6% బైబ్యాక్, ఇది నేను చెప్తలేను. పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చినటువంటి ప్రముఖ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో నేనేమంటున్నా, ఏబుల్ లీడర్షిప్ అనే పదానికి ఇక్కడ అర్థమే లేదు. ఏబుల్ లీడర్షిప్ దేంట్లో అంటే టు ప్యాంపర్ హిజ్ ఓన్ కిత్ అండ్ కిన్, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు, వాళ్ళ సొంత మనుషుల్ని, వాళ్ళను పెంపకం చేసుకుని, వాళ్ళను అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా నాడు. ఇక నేను అవన్నీ డెప్త్ గా పోతే బాగుండదు. ఏమీ లేని పరిస్థితుల నుంచి ఈరోజు ఎక్కడున్నారు తెలంగాణ ప్రజలు, ఎక్కడున్నారో మీరు ఆలోచిస్తున్నారు ఒకటి. రెండోది, సంక్షేమ పథకాల అమల్లో కూడా నిజాయితీ ఎక్కడది? చిత్తశుద్ధి ఎక్కడది అంటున్నా. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఎన్ని వేల మందికి దళితులకు ఇచ్చిండ్రు? అసలు తెలంగాణ కారణమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు కదా, ఇచ్చిండ్రా? ఏం చేసి రైతులకు ఆ పంట నష్టం నుంచి 2 నెలలు అవుతుంది, ఏది పంట నష్టం? ఏది ఎన్నడ పడతాయి అకౌంట్లలో? సో నేనేమంటున్నా, ఒక్కటి అంటే ఒక్కటి కాదు, ఒక్క వర్గం కూడా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వ పాలనలో రోడ్లు సరిగా లేవు, మన కొత్త మండలాలు ఏర్పాటు చేశారు వాటికి బిల్డింగులు లేవు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు వాటి కలెక్టరేట్ అని కొన్ని దగ్గరలు ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. మండలాలు అయితే అధ్వాన పరిస్థితి, కిరాయి కొంపలలో నడుస్తున్నాయి మండలాలు. సో నేనేమంటున్నా, మీరు పైకి చేసినటువంటి ప్రచారము, ఇక మొన్న ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలట, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు ఎందుకండి? 200 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు, ఎవరు సొమ్ము? మొన్న మహారాష్ట్ర ఆయన పర్సనల్ సెక్రటరీ 50,000 జీతానికి అపాయింట్ చేసిండ్రు, ఆ జీవో దొంగచాటుగా దాస్తే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు బయటకు తీసుకొచ్చిండ్రు. సో అదే ఎవరు? మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? తెలంగాణ సొమ్ము మహారాష్ట్రలోకి పంపిస్తారా? సొమ్ము తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు అందాయా? ఒక్కటి పట్టుమని ఒక్క నోటిఫికేషన్ ఇస్తే అది కాస్త చూసిండ్రు మీరు దాని హాలత్ ఏమున్నదో, లీకేజీల పర్వం దాని ఆ విచారణ ఇంక ఎన్నడ ముగుస్తుందో, అసలు దోషులు ఎప్పుడు తేలుతారో తెలీదు. సో మొత్తంగా కేసీఆర్, నేను ఒక్క మాట చివరిగా చెప్తా, కర్ణాటకలో 40% పే సీఎం అని ఎట్లయితే పాపులర్ అయిందో, ఈ ప్రభుత్వం లీకేజీలు, కమిషన్లు, కుటుంబ పాలన, నిరంకుశత్వం, ఇగ్నోరెన్స్ కోర్, ఆ ప్రభుత్వ భూములను అమ్మకం, ఈ విషయాల్లో చాలా పాపులర్. 4-5 స్లోగన్స్ తో ముందుకు వస్తున్నారు మలయాదవ్ గారు కాంగ్రెస్ శ్రేణి. రేపు కుటుంబ పాలన, లీకేజీలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు, అలాగే నిరుద్యోగులు, నీళ్లు, నిధులు, నియామకాల్లో నియామకాలు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ హైలైట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు గతంలో అవకాశం ఇస్తే ఏ రకంగా పరిపాలన కొనసాగింది కాంగ్రెస్ వాళ్ళది అనేది ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రజలకి. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా గతం గురించి చూసే ఇంకా భావన ప్రజల్లో ఉంటుందనుకుంటారా మీరు? తప్పకుండా ఈ రెండు దఫాలుగా అవకాశం ఇస్తే ప్రజలకి ఏ రకమైన అభివృద్ధి జరిగింది, ఏ మార్పు జరిగింది దేశంలో, వేరే రాష్ట్రాల కంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి అన్ని వర్గాలలో కానీ అన్ని రంగాలలో కానీ సాధించడం అనేది ప్రజలు అనుభవపూర్వకంగా చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇటువంటి ప్రభుత్వమే ఉండాలి, ఇటువంటి నాయకత్వమే ఉండాలి, ఈ పార్టీ వల్లనే సాధ్యమవుతుందనే విశ్వాసం, నమ్మకం ఈరోజు ప్రజలలో అన్ని వర్గాలలో ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల
రేపు మళ్ళీ కొనసాగాలనంటే అది టీఆర్ఎస్ వల్ల కేసీఆర్ గారి వల్లనే సాధ్యమననే విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం ప్రజలకి అన్ని వర్గాలలో ఉంది. ఇప్పుడు మామూలుగా మహేష్ గారు చెప్తా ఉన్నారు అవినీతి గురించి. ఈ దేశంలో అవినీతి ఏ టు జెడ్ ఏమేమి కుంభకోణాలు అయినాయో ప్రజలకందరికీ తెలుసు. దాని పేరు మీద ఎంతమందిని జైళ్ల పాలయ్యారు, ఎంతమంది అధికారాన్ని కోల్పోయారు అనేది చరిత్రే. నేను చెప్పేది కొత్తది కాదు, చరిత్రే. ఏ టు జెడ్ కుంభకోణాల పేరు మీద మామూలుగా ఏమేమైందని అనేది సిబిఐల పేరు మీదనో, సిఐడిల పేరు మీదనో, న్యాయస్థానాల పేరు మీదనో, తీహార్ జైలు వరకు ఎవరెవరు అధికార హోదాలో పోయారు అనేది నేను కొత్తగా ఇప్పుడు ఏదో జ్యోతిష్యం చెప్పేది కాదు. గతంలో జరిగిన అనుభవాలే ప్రజలందరికీ తెలుసు, మేధావులకు తెలుసు. కాబట్టి ఒక శాస్త్రీయంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో నీళ్లు నిధులు నియామకాలనే పేరు మీద ఉద్యమం చేపట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత రంగాన్ని ఎంచుకొని ఒక్కొక్క రంగాన్ని ముందుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినాం కాబట్టి ఈరోజు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. అప్పటికంటే ఇప్పటికు వ్యవసాయం పెరిగింది, నీళ్ళు ఇస్తున్నాం, కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. దానివల్ల వ్యవసాయ రైతులకి భారం లేకుండా పోతూ ఉంది, ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంఎస్పి మాత్రమే ఫిక్స్ చేసారు, కానీ దళారులు బాగుపడ్డారు. ఐపీలు పెడితే ఆత్మహత్యలు రైతులు చేసుకున్నారు. ఈరోజు నేరుగా రైతులకే అకౌంట్లోకి డబ్బులు ఇస్తున్న ఘనత ఒక తెలంగాణలోనే ఉంది, చివరి గింజ వరకు ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజలలో ఏమి నిరాసక్తతో లేకపోతే ఇంకో అభిప్రాయమో లేదు. అధికారం కోసం పాకులాడుతున్న బీజేపీకో కాంగ్రెస్కో ప్రభుత్వం మీద విరుచుకుపట్టడానికి అనేక రకమైన నిరాదరణమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కానీ అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళకి అధికారం ముఖ్యం, కుర్చీల కొట్లాటలో కుర్చీల కోసం అధికారానికి గతంలో అలవాటు పడి మళ్ళీ అధికారానికి ఎట్లా రావాలనే ఆలోచన ఉంది తప్ప ప్రజలకు పనిచేసిరా లేదా ఇంతకుముందు అధికారం ఇస్తే అనే విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. వీళ్ళకి అవకాశం ఇచ్చిన ఒక 5 సంవత్సరాల పరిధిలో 3-4 ముఖ్యమంత్రులు మారుతారు, అధికారం కోసం మత కలహాలు లేపుతారు అనే అభిప్రాయం ప్రజలలోనే ఉంది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార మార్పిడి కోసమే మత కలహాలు జరిగినాయి. అదే రకంగా మళ్ళీ 2వసారి అవకాశం వస్తే 3 ముఖ్యమంత్రులు మారారు. ఎవరు కంటిన్యూస్ గా చేయగలుగుతారో, ఒకళ్ళు నిర్ణయం ఇంకొకళ్ళు అమలు చేయగలుగుతారో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో మనం రాష్ట్రాన్ని ఆగం చేసుకోవద్దు, కుక్కలు చెప్పిన ఇస్తర్ మాదిరిగా మళ్ళీ తయారు చేసుకోవద్దు. ఒక గాడిలో పడ్డ ఈ ప్రభుత్వాన్ని, గాడిలో పడ్డ ఈ రాష్ట్రాన్ని, గాడిలో పడ్డ అన్ని వర్గాల్ని రంగాల్ని మనం అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకుపోవాలి. దానికి ప్రత్యామ్నాయం ఒక బీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ నాయకత్వం అనేది ప్రజలు సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు కాబట్టి అనేక ఎన్నికలలో ప్రజలు అండగా నిలబడుతున్నారు. రైట్, డెఫినెట్ గా రానున్నది మళ్ళీ 3వసారి ముచ్చటగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. రైట్, సో కాంగ్రెస్ అలాగే బీజేపీ ప్రతినిధులు ఏం మాట్లాడతారు? చిన్న యా మహేష్ గారు వస్తున్నారు, రామచంద్ర గారు చెప్పండి. సో మొత్తానికి బీఆర్ఎస్ వ్యూహాలను తిప్పకొట్టగల సామర్థ్యం, అలాగే రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈటెల రాజేందర్కు ప్రత్యేకంగా ఇంకా అధికారాలు కట్టబెట్టబోతూ ఉన్నారు. సో నేతల మధ్య సమన్వయంతో పాటు ఇది ప్రధానంగా చూస్తోంది బీజేపీ అధిష్టానం అనేది ఒకటి వినిపిస్తున్న నేపథ్యం. ఇంతకుముందు మల్లయాదవ్ గారు చెప్పినట్టుగా ఏ ఏరియాలో కూడా ల్యాబ్స్ లేని ప్రభుత్వం, స్టేబుల్ గవర్నమెంటే ప్రజలు చూస్తున్నారు, ఎలాంటి కల్లోలాలు కలహాలు లేని ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తూ ఉంటారు అనేది భారతీయ జనతా పార్టీలో ఒకరికి అధికారం అంటగడతారు అది లేదు అని నేను ఇంతకుముందు చెప్పాను. సమిష్టి నాయకత్వం ఉంటుంది. బండి సంజయ్ గారు అధ్యక్షుడున్నా, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడున్నా, మా లక్ష్మణ్ గారు అధ్యక్షుడున్నా, అంతా ఒక కోర్ కమిటీ అవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదో నాయకత్వం మార్పుతో పార్టీ వ్యూహం మారుతుంది కాదు. తర్వాత ఏ వ్యూహం బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా, మేము చేసినా చివరికి ప్రజలు ఒక ఆదరణ ఉండాలి, ప్రజల్లో ఒక మా మీద విశ్వాసం ఉండాలి. ఉంటేనే ఆ వ్యూహాలు పనిచేస్తాయి. ఎంత పెద్ద వ్యూహాలు, ప్రశాంత్ కిషోర్ వచ్చిన ఒక చచ్చిపోయే పార్టీకు ఇస్తే అవుతుందా? లేదు కదా. ప్రజల్లో ఒక విశ్వాసం ఉండాలి, ప్రజల్లో ఒక వాళ్ళు ఆదరించాలి. కాబట్టి ఈరోజు మేము ప్రజల సమస్య మీద, ప్రజల కోసం, ప్రజలకు మమేకమై ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ, లీకేజ్లు కానీ, కరప్షన్స్ కానీ, వీటి మీద పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు రోడ్డు మీద వచ్చి జైలుకు పోతున్నారు మా అధ్యక్షుడు. ఇంత బండి సంజయ్ గారిని జైలుకు పంపించేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత భయపడితే బీజేపీ మీద ఇటువంటి కుట్ర పొందుతారు? కాబట్టి ఈరోజు మేము ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈరోజు ఈటల రాజేంద్ర గారి నాయకత్వం కానీ, కిషన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, అందరి నాయకత్వంతోనే బీజేపీ ముందుకు పోతుంది. ఒక వ్యక్తికి ఒక నాయకత్వం కాదు. ఈరోజు బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత పార్టీలో ఒక మార్పు వచ్చింది, ఊపు వచ్చింది అని అందరం భావిస్తున్న సమయంలో యువకులు కూడా భారతీయ జనతా పార్టీ 18-24 ఇయర్స్ మాక్సిమం నేను చూస్తున్న, మీరు సర్వే చేయండి, అందరూ భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు ఈరోజు. కాకపోతే ఏంటంటే
ఈ ఒక ప్రభుత్వం వాళ్ళకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని వాళ్ళు ఎందుకు డిఫెక్షన్ చేయించారు? బట్ మేము ప్రభుత్వంలో, మేము ప్రభుత్వంలోకి వస్తే యువతకి ఇది చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది, రైతులకి ఇది చేస్తామని బీఆర్ఎస్ చెప్తుంది, కానీ మీరేం చెప్తున్నారు అనేది కూడా ఆలోచిస్తారు కదా. మేము కూడా సార్, మా మేనిఫెస్టో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మేనిఫెస్టోనే. మేము గతంలో కూడా చెప్పినాము, బిజిలీ సడక్ పానీ ఒకటి, తర్వాత మా డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మా ఒక ఎజెండాలో ఉంటాయి. దీనికన్నా మంచి ఎజెండా మా మేనిఫెస్టో ఉంటుంది. మేము కూడా చెప్తా ఉన్నాం రైతులకు ఏమిస్తామని చెప్పేసి, విద్యార్థులకు ఏమిస్తామని చెప్పి మేము కూడా అనౌన్స్ చేస్తున్నాం కదా. ఈ ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు కదా, భారతీయ జనతా పార్టీ కూడా అనేకమైన పథకాలు ఈరోజు నిజంగా ప్రధానమంత్రి గారు తీసుకొని 140 పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రజల దాకా తీసుకోపోవట్లేదు. ఆయుష్మాన్ భారత్ ఎందుకు తీసుకోపోవట్లేదు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందుకు తీసుకోపోవట్లేదు? ఫసల్ బీమా యోజన ఎందుకు తీసుకోపోవట్లేదు? సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ప్రభుత్వము ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఎందుకు దూరం పెడతా ఉన్నది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% మేము అగ్రకులాలకు ఇస్తే ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయనటువంటి ఈ ప్రభుత్వము ఎందుకు చేయట్లేదు ఈ యొక్క ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్? కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ఏవైతే సంక్షేమ పథకాలు మేము కేంద్రం నుంచి ఇస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వము దాన్ని అమలుపరచట్లేదు. మా రాష్ట్ర పార్టీలు కూడా మేము మేనిఫెస్టో కమిటీలో కూడా ఏమేమి ప్రజలకు సంక్షేమ పథకాలు పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా మేము డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ ఓరియంటేషన్ మీదనే, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద ప్రజల దగ్గర పోతామో ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. రైట్, త్రిముఖ పోటీ ఉండబోతోందా లేకపోతే ద్విముఖ పోటీ ఉండబోతోందా తెలంగాణలో అంటే ఏం చెప్తారు? మనం కర్ణాటకలో చూసాం, సో త్రిముఖ పోటీ అనుకున్నాం, కానీ అది రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడిచిన నేపథ్యం కూడా మనం చూసాం. జేడిఎస్ ఉన్న ఓటు బ్యాంక్ను కూడా కోల్పోయిన పరిస్థితి కూడా చూసాం. సో జేడిఎస్ పరిస్థితి ఇక్కడ బీజేపీదా కాంగ్రెస్దా అంటే ఏం చెప్తారు? జేడిఎస్ పరిస్థితి వేరే అండి. ఇక్కడ డెఫినెట్గా కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉండే, అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్కు వాళ్ళకు ఉన్న నాయకులు ఉన్నారు. నేను ఏదో వాళ్ళది కూడా జేడిఎస్ అట్లా నేను ఒక ఎనాలిస్ట్ గా చెప్తాను, రాజకీయ నాయకులు ఎనాలిస్ట్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీకు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా ఈరోజు సెకండ్ ప్లేస్ కోసం ఏదైతే ఇంతకుముందు మల్లయ్య గారు చెప్పారో దానికోసం పాకులాడలేదు. మేము అధికారం రావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము ఈరోజు ప్రత్యామ్నాయంగా మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి ప్రకారం మరీ జనతా తెలియదు కాదు, కానీ భారతీయ జనతా పార్టీకి వెనకనే ఉంటుందని చెప్పేసి కూడా నా ఒక భావన. ప్రజల్లో కూడా అదే భావన ఉన్నది. డెఫినెట్ గా బీజేపీ ప్రభుత్వం వస్తుందనేది ఒక విశ్వాసంతోనే మేము ఈరోజు తెలంగాణలో పనిచేస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్ని వాళ్ళు చెప్పినా, సంక్షేమ పథకాలు చెప్పినా కూడా వాళ్ళ ప్రజలకు ఈరోజు జరుగుతున్న కష్టము, నష్టము ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలు భరిస్తున్నారు. కాబట్టి వారు కూడా బీఆర్ఎస్ కి సార్ ఓటు వేయరు. బీజేపీనే స్పష్టమైన మెజారిటీతో తెలంగాణ వస్తుంది. సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారు, టీఆర్ఎస్ కాంగ్రెస్ అని వాళ్ళు నిర్ణయించుకోవాలి, కానీ జనతా తెలియస్తా అని ఉంటారని చెప్పేసి నేను చెప్పను. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. రైట్, మల్లయ్య గారు మీరు ఎవరిని భావిస్తున్నారు ప్రధాన ప్రతినిధిగా? సహజంగా ఎవరైనా కానీ మామూలుగా ఇప్పుడు మనం తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశ వ్యాప్తంగా కానీ జరిగిన అన్ని ఎన్నికలలో ప్రధానంగా ఎవరినో ఒకళ్ళని ప్రతిపక్షంగా ఊహించుకుంటారు ప్రజలు తప్ప, ద్విముఖ పోటీ జరిగిన తప్ప త్రిముఖ పోటీ జరిగిన సందర్భాలు చాలా తక్కువ. సో మీరు ఎవరిని డిస్కౌంట్ చేస్తున్నారు చెప్పండి, మీరు ఎవరిని డిస్కౌంట్ చేస్తున్నారు? సహజంగా ఉంటే మామూలుగా ఇప్పుడు ఉన్న పరిస్థితే కానీ గతంలో కానీ కాంగ్రెస్ ఉంటది. మాకు మామూలుగా ఇప్పుడు నియోజకవర్గాల వారికి కూడా ఎక్కడన్నా మామూలుగా అక్కడో ఇప్పుడో ప్రధానంగా ప్రతిపక్షంగా ఉంది అని అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ తో పొత్తుంటుందా అని అడిగారు. మరోసం కూడా చక్కెర కొడుతోంది కర్ణాటకలో కూడా. జేడిఎస్ తో మీకు మిత్రబంధం లేకపోతే అలయన్స్ ఉన్నప్పటికీ కొంతమంది నాయకులకి కాంగ్రెస్ కే మీరు సహాయం చేశారు, దాని ద్వారా బీజేపీ అధికారం రాకుండా చేయడానికి మీరు సహాయపడ్డారు అనే ఒక అపవాదు కూడా మీ మీద ఉన్న పరిస్థితి. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి రావద్దు అనేది మాత్రం మా స్లోగన్, మా పార్టీ విధానం. మేము దాన్ని వ్యతిరేకించట్లేదుకోవాలనే ఆలోచన అయితే మాకు లేదు. మహేష్ గారు, హరి గారు, యా మహేష్ గారు, యా ఒకటి నేను మీరు ఇందాక పెద్దలు రామచంద్ర గారు చేసిన రిమార్క్ కి చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ నిజంగా ఏదైనా చేస్తే ఓపెన్ గా చేస్తుంది. 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది, తెలంగాణ ఇస్తామన్నాం, తెలంగాణ ఇచ్చినాం. వాళ్ళు మా అలయన్స్ లో లేక విడిపోయినా కూడా తెలంగాణ ఇచ్చినాం, ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఈ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ఇచ్చినాం. మేము రాజకీయంగా నష్టపోయినాం, అయినా దానికి మాకు రిగ్రెట్ చేయడం లేదు. మొన్న ప్రియాంక గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే బీజేపీ లాగా టీఆర్ఎస్ లాగా 8.5 9 ఏళ్ళు అంటగాగి ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ
తూకిత్తా మైకిత్తా అనే ఒక డ్రామా బాజీ అయితే కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళు మొన్నటిదాకా లోపాయికరంగా కలిసే పనిచేస్తారు, ఇప్పటికీ కలిసే పనిచేస్తారు. వాళ్ళు బయటికి కాంగ్రెస్ బీజేపీ రాకపోవడం అంటారు కానీ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కుట్రే కాంగ్రెస్ రాకుండా అడ్డుకోవడం తెలంగాణ. సో అదే అదొక కార్యక్రమం అనుకోండి. ఇక రెండు మూడు అంశాలు నేను ప్రధానంగా చెప్పాలి. ఫేజ్ వైజ్ మేనర్ లో లేదంటే ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని అభివృద్ధి చేస్తున్నామని సోదరుడు మల్లన్న చెప్పిండ్రు, కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తున్నామని. నేనేమంటున్నా అంటే ఫేజ్ వైజ్ లేదా ఒక్కొక్క రంగాన్ని ఎంచుకోవడం అనే కంటే డబ్బులు ఎండ్ల బాగుంటే దాన్నే పట్టుకున్నారు కేసీఆర్ గారు అని చెప్పాలి. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్లే వాళ్ళకు మింటింగ్ సోర్సెస్. అవి ఇక మన ఇంట్లో అచ్చకాయదాలకు ప్రింట్ చేసుకున్నట్టే మీ ఏది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో జరిగిన చూసి మళ్ళీ మీరు రేపు వాళ్ళతో చేతులు కలపలేము. చూసి విమర్శించండి, చూసి విమర్శించండి, చూసి విమర్శించండి. మల్లన్న మీరు మాట్లాడినంత సేపు నేను ఇంటరప్ట్ చేయలేదు. మల్లన్న మీరు నో నో ఐ థింక్ యూ రెస్పెక్ట్ మీరు మాట్లాడినంత సేపు నేను రాలేదు మధ్యలో. అయితే అవినీతి అని రంగు మూడు ప్రయత్నం చేస్తారు తప్ప మీరు చెప్పారు కదా, మళ్ళీ చెప్పింది నేను చెప్తా. అభివృద్ధి చాటున జరిగిన దోపిడీ గురించే చెప్తున్నా మల్లన్న. అభివృద్ధి ప్రజలకు చూపించి ఇలా పిల్లగాళ్ళు ఈతలు కొడుతున్నారు. మీరు 100,000 కోట్లు పెట్టి, 89,000 కోట్లు పెట్టి, 100,000 కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరంలో పోరగాళ్ళు ఈతలు కొడుతున్నాడు ఎండాకాలం. ఆరు నెలలు మూతబడింది. ఒక్క నిమిషం ఆగన్నా, ఒక్క నిమిషం నన్ను కూడా చెప్పని ప్రజలకు వాస్తవాలను తెలవాలా ఇక్కడ ప్రజావేదికల మీద నుంచిన్న. నేనేమంటున్నా, ఎట్లాగో సెక్రటేరియట్కి వచ్చి చెప్పిన పరిస్థితి లేదు, అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు, మా ప్రతిపక్షాలకు సెక్రటేరియట్కి వచ్చి విజ్ఞప్తులు ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇక్కడన్నా మాట్లాడిన ప్రజావేదికలు వీటిని కూడా నేను యా నేనేమంటున్నా, కాళేశ్వరంలో 6 నెలలు మోటార్లు ముని బందే ఉంది. ఈ వర్షాకాలంలో ఎత్తిపోతలే జరగలేదు మల్లన్న, అదొక అంశం. రెండోది, మీరు ఏ స్కీమ్ తీసుకున్నా దానిలో ఏదో ఒక స్కామ్ ఉంటుంది. గతంలో 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 అని 60 ఏళ్లుగా చెప్పినాం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు మీరేం చేసిరో చెప్పాలి. గతంలో ఏం చేసిరంటే ప్రజలు మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి, అంటే వినే పరిస్థితి ఉండదు, పట్టించుకుని చెవుకెక్కించుకునే పరిస్థితి ఉండదు అని చెప్తున్నాను నేను. మీరేం చేసిరో చెప్పాలి. దళితులకు 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. ప్రతి కాన్స్టిట్యూ 100 బెడ్రూమ్ ప్రభుత్వాలను బదనాం చేసి బతుకుతామంటే మీకు చనిపోయిన నెహ్రూను బదనాం చేసే బీజేపీకి తేడా ఏముంటది? రెండు ఒక తాని ముక్కలు అయిపోతాయి కదా, ఒకటి. రెండోది, ఇందాక పెద్దలు రామచంద్రరావు గారు చెప్పి మాకు చాలా అద్భుతమైన మేనిఫెస్టో ఫసల్ బీమా యోజన అని ఒక మాట అన్నారు. నిన్న మొన్ననే మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా చూసుంటారు, పి సాయినాథ్ గారు అని వెరీ రినోన్ ఇండియన్ జర్నలిస్ట్ అండ్ ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నలిస్ట్, మీకు తెలుసు. పి సాయినాథ్ గారు గతంలో హిందువులో చేస్తుంటే ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిజం చేస్తున్నారు. వారు చాలా డీటెయిల్డ్ హోంవర్క్ చేసి రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని బయట పెట్టింది. ఏంటంటే, మహారాష్ట్రలో ఒక జిల్లాను ప్రాతిపదిక చేసుకుని రీసెర్చ్ చేస్తే అసలు ఫసల్ బీమా యోజన రాఫెల్ కుంభకోణం కంటే, ఇది నా మాటలు కాదు సుమా, హరిగారు నా మాటలు కాదు, తెలంగాణ ప్రజలు ఆలకించాలా, నీ వినాలని కోరుతున్నా, రఫేల్ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం తేలిందని చెప్పిండు. ఒక్క జిల్లాను వెరిఫై చేస్తే 270 కోట్ల పాలసీ కట్టించుకొని 30 కోట్లే క్లెయిమ్ ఇచ్చిండ్రు. ఇంకా మిగతా ఎవరికి క్లెయిమ్ ఇవ్వలేదు. మహారాష్ట్రలో ఒక్క జిల్లా పరిస్థితి చెప్తున్నా నేను. దేశవ్యాప్తంగా 8,000 కోట్ల లూటి జరిగింది. రైతుల సొమ్మును మోడీ వాళ్ళ అనుబంధ, ఎవరు వీళ్ళు? రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, మోడీ వారి అనుబంధ సంఘం ఇది, మోడీ కార్పొరేట్ ఏజెన్సీ. సో నేనేమంటే, ఈ రకంగా అవినీతిలో కూరుకుపోయి రైతులకు పేరు మీద నల్ల చట్టాలు తెచ్చి తెల్లారితే 450, కాంగ్రెస్ హయాంలో 450 ఉన్న సిలిండరు ఇప్పుడు 1200 అయింది. ఇంకా ఏం చూసి ఓట్లు వేస్తారని ఆశపడుతున్నారు వాళ్ళు. ఒకటే అండి, ఒకటి హరి గారు, ఈ 30 కోట్లు 60 కోట్లు అయినా 50 అయినా ఇప్పుడు అది ఏదో జర్నలిస్ట్ రాశారు, అది సబ్జెక్టివ్ స్క్రూటినీ అది కాదు. ఎంతవరకు వాస్తవం అవాస్తవం మనం తెలుసుకోవాలి అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కుంభకోణం అనేది మాట్లాడితే 2G స్కామ్లు, కామన్ మెత్ స్కామ్లు ఇప్పుడు జరుగుతున్నాయి, బోబా స్కామ్లు ఇంకా నడుస్తున్నాయి కదా. స్కామ్లు ఇప్పుడు ఆ స్కామ్లను మీరు పోలిస్తే కాంగ్రెస్ స్కామ్లు అసలు దేశ అదానీ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుగుతుందని చెప్పండి. అందుకని అదానీ పార్టీకు అదానీ కుంభకోణం మీద ఎందుకు సెబీ విచారణ జరపట్లేదు? లేదు, అధికారం లేదు మాట్లాడడం కరప్షన్ మీద. ఎందుకంటే వాళ్ళు కరప్షనే దేశానికి నేర్పిన వాళ్ళు. ఈ రోజు కరప్షన్ ఏమైనా చేసి ఉంటే డెఫినెట్ గా కర్ణాటకలో మీరు అబద్ధ ప్రచారం చేశారు, అయిపోయింది దాని మీద దానికి. బట్ ప్రజలకు రియలైజ్
రైట్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ అన్న రామచంద్ర గారు ఒక దానికి సమాధానం చెప్పాలి. ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే నాయకులకు ఆయనే డబ్బులు సరఫరా చేస్తారు అన్న దానికి కూడా మరి ఏమి అథారిటీ ఉంది, దానికి ఎలాంటి ప్రామాణికం ఉంది అంటే ఏం చెప్తారు? మరి రామచంద్ర గారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన దానికి సబ్జెక్ట్ టు స్క్రూటినీ అన్నవాళ్ళు, మరి ఆ కమెంట్ కూడా సబ్జెక్ట్ టు స్క్రూటినీ అనలేదు ఎందుకు? నేనేమంటున్నాను సార్, ఆ ఆర్టికల్ అయితే నేను చూడలేదు కాబట్టి దానికి కామెంట్ చేయలేదు. వారు ఇప్పుడు అంటున్నారు కాబట్టి దానికి సబ్జెక్ట్ స్క్రూటిని అన్నా నేను, అది చూడాలి ఏమేమి రాశారు, ఏమేమి వారు ప్రాథమికలు తీసుకోరు, ఏం సాంపిల్ చేశారు, సర్వే చేశారు, ఏమి ఎవరిని ఎంక్వైరీ చేశారు, ఏ రకమైనటువంటి ఆధారాలు తీసుకున్నారు. మేమైతే ఫసల్ బీమా యోజన సక్సెస్ స్కీమ్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ తెలంగాణ. అదే స్కామ్ అంటున్నాడు ఫార్మర్. కానీ ఒక జిల్లాలో జరిగితే చెప్తే చెప్పిండు సార్, కానీ మొత్తం ఒక్కరు కాదు రైతుల సమస్యలు ఫసల్ బీమా యోజన ఈ రోజు ఇంప్లిమెంట్ అయిన సందర్భంగా ఎక్కడో మహారాష్ట్రలో ఒక కేస్ స్టడీతోని ఇక్కడ అయింది అని చెప్తే ఎక్కడ మీరు రిపోర్ట్ కాలే కదా. ఇవన్నీ ఏదో ఆర్టికల్ చదవలేదు సాయినాథ్ గారు, వేరే ఆర్టికల్ నేను చదివాను. వారు చాలా రాశారు, వారు చాలా వరకు నేను రెస్పెక్ట్ చేశాను, లేదని కాదు. కానీ ఇది ఏ కేస్ స్టడీలో ఏ దేని మీద చేశారని అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక 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 కథనం ప్రకారం దాని మీద మొత్తం స్కీమే రాంగ్, ఈ స్కీమ్ లోనే స్కామ్ ఉంది అనేది తప్పది. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు అసెస్ ఏ స్కీమ్ విచ్ ఇస్ బెనిఫిషియల్ టు ద ఫార్మర్. రైతులు యువత ప్రధానంగా ఇక్కడ ఒక కీలకంగా ఎక్స్ ఫ్యాక్టర్ కాబోతున్న తెలంగాణ ఎన్నికల్లో మరి ఏ పార్టీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సంక్షేమ కార్యక్రమాలతోటి అన్ని పార్టీలు ముందుకు వస్తాయా? ఒకవేళ అలాగే వస్తే కనుక ఆల్రెడీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంటుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతున్న మాట. అలాగే కొత్త పథకాలతో ముందుకు వస్తాం, కర్ణాటక ఫలితాలని రిపీట్ చేస్తామంటూ కాంగ్రెస్ ధీమా. అలాగే ఇది కాదు, మా ఆల్రెడీ ఉన్న కేంద్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏదైతే పథకాలు ఉంటాయో అవి తెలంగాణలో ఇప్పటివరకు అమలు కావట్లేదు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం అంటూ బీజేపీ ముందుకొస్తున్న నేపథ్యం. మొత్తానికి కర్ణాటక ఫలితాల తర్వాత అన్ని పార్టీల్లో ఒకంత అటెన్షన్ అయితే వచ్చింది. నాలుగైదు నెలల్లో రాబోతున్న ఎన్నికలకు ఎవరి వ్యూహాలకు వాళ్ళు పదును పెడుతున్న క్రమంలో ఏ పార్టీ ఎడ్జ్ ఉంటుంది, ఏ పార్టీ లూజ్ అవుతుంది అనేది ఎన్నికల తర్వాత తెలిసే పరిస్థితి. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొనేందుకు రామచంద్ర గారు, థ్యాంక్ యూ మల్ల యాదవ్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు.